गुड ईवनिंग वेलकम टू केएल यूनिवर्सिटी प्रेजेंट्स बिग न्यूज़ तेलंगाना बीजेपी फायर ब्रांड लीडर पार्लमेंट सभ्यु धर्मपुरी अरविंद मन तो उजु मन गेस्ट एंपी गारु वारितो माटाडदाम एंपी गारु नमस्कार नमस्कार अंडी एंपी गारु पार्लमेंट समावेशालु ढिल्लीलो उन्नारु चाला वाडिगा वेडिगा जरुगुतुन्नायि पेद्द एत्तुन आरोपणलु वस्तुन्नायि केंद्र प्रभुत्वं बीजेपी प्रतिपक्ष नेतलु राहुल सहा अंदर फोन्लु ट्याप चेस्तुन्नारनि दानि गुरिंचि एमंटारु सार पेगासस् स्पाईवेर पेगासस् स्पाईवेर अंडी इदि ఇంతకు ముందు కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి ఎన్ఎస్ఓ అన్న సంస్థ ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇజ్రాయెల్ సంస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెగాసస్ అంటే దాని గ్రీక్ భాషలో దాని అర్థము ఎగిరే గుర్రం అన్నమాట చిన్నప్పుడు సినిమా వచ్చింది కీలుగుర్రం అని సో ఇట్ ఇస్ జస్ట్ ఎ మిత్ సో అది వాస్తవం కాదు ఎగిరే గుర్రం అనేది వాస్తవం ఉంటదా ఉండదండి నెంబర్ 1 నెంబర్ 2 ఇంతకు ముందు ఒకసారి 2019లో ఇటనే వాట్సాప్ ద్వారా ఇటువంటి ఈ సాఫ్ట్వేర్ వేరే ఫోన్లలోకి పోతుంది దాని ద్వారా అన్ని వాట్సాప్ చాట్లని బయటికి వస్తున్నాయి అంటే అట్లా వాట్సాప్ అసలు పెగాసస్ అన్నది వాట్సాప్ కి ఇన్ఫెక్టే కాదు అని సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ గారే అన్నారు వాట్సాప్ ఇన్ఫెక్ట్ కాదని కాబట్టి అప్పుడే తెలిసింది ఏందంటే ఫోన్ ఇన్స్ట్రుమెంట్ ని చెక్ చేస్తే గాని ఆ ఫోన్ లో ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిందా లేదా ఆ ఫోన్ అన్నది ఫిజికల్ గా ఫోన్ ఇన్స్పెక్ట్ చేస్తే గాని చెప్పలేమని కూడా అప్పుడు కోర్టు ద్వారా కూడా నిర్ణయం అయ్యింది ఇవన్నీ కూడా మాన్సూన్ సెషన్ స్టార్ట్ కాకంటే ముందు ఒక రోజు రెండు రోజుల ముందు దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద బుడదజల్లే కార్యక్రమాలు చేసి ఎందుకంటే మంచి మంచి ప్రముఖమైన బిల్స్ రావడం జరుగుతుంది అవిడిని అడ్డుకోవడానికి ఇది ప్రభుత్వం మీద బుడదజల్లే కార్యక్రమం తప్ప ఇంకేమీ లేదు ప్లస్ ఇది తీసుకొచ్చిన సంస్థలు ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో ఇంటర్నేషనల్ గాని నేషనల్ గాని అదే సంస్థలల్లో ఆ వాళ్ళ పత్రికలల్లో కాశ్మీర్ మనక మన మన ఇండియా మ్యాప్ వేసినప్పుడు కాశ్మీర్ ఉండదు అందులో ఇక దాని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి మీడియా సంస్థలు ఇవి భారతీయ జనతా పార్టీకి మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంబాచారం చేసేవి ఇవన్నీ చేస్తూ ఉన్నాయి పెగాసస్ దీని మీద పెద్ద మనం మాట్లాడుకొని సమయం వృధా చేసుకోవటం కూడా వేస్ట్ అంటే మీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఇది బయట పెట్టారు అది ఇష్యూ దానివల్ల మాట్లాడాల్సి వస్తుంది ఎవరన్నా బయట పెట్టనియండి కోర్టు ద్వారా తేలింది కపిల్ సిబ్బాల్ గారు చెప్పినరు వాట్సాప్ ఇన్ఫెక్ట్ కాదని ఆయనే చెప్పిండు కాంగ్రెస్ ఎంపీ ఫోన్ చూస్తే కానీ ఫోన్ టెస్ట్ చేస్తే కానీ ఇన్ఫెక్ట్ అయిందా లేదా అన్నది తెలియదన్నారు అయితే ఏదైతే వార్తలలో వస్తూ ఉన్నదో ఇన్ని ఫోన్ నెంబర్లు వచ్చినాయి అన్ని ఫోన్ నెంబర్లు వచ్చినాయి అన్ని స్పెక్యులేషన్ ఇవి ఊహాజనితం ఇవన్నీ ఫోన్ చెక్ చేస్తే కానీ తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా దీని గురించి మనం మాట్లాడుకోవటం ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని స్వయంగా కేంద్ర మంత్రులే ప్రకటించారు మరి ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు అక్కడ కేంద్రం చేస్తోంది ఇక్కడ రాష్ట్రం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని బీజేపీ నేతలు కూడా ప్రకటనలు చేశారు గతంలో తెలంగాణలో మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి ఇదిగోండి నా ఫోన్ చేసుకోమానండి ఏమి ఇబ్బంది లేదు నాకు నాకేమి ఇబ్బంది లేదండి ఏమి తప్పు పనులు చేస్తే కదా వాళ్ళు చేసుకుని ఏం చేస్తారండి బాజాబ్తా ఏం చేయాలో రాజకీయంగా చెప్పే చేస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారి కూతురే మీ క్యాండిడేట్ ఉండాలి అని అప్పుడు 2017 నుంచి అన్నాను 2024లో కూడా మీ కూతురునే పెట్టండి క్యాండిడేట్ ఆమెనే కావాలి మాకు మళ్ళీ చెప్తున్నాం ఏం ట్యాప్ చేసి ఏం చేసేది ఉందండి అంటే మరి వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఆయనకి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయో ఎటువంటి ఆయనకి కేసులు ఉన్నాయి ఆయనకి ఈడీలో ఛార్జ్షీట్ అయి ఉన్నాడు ఆయన కాబట్టి ఆయనకి ప్రాబ్లం అవుతుందేమో కానీ నాలాంటి వాడికి ఏం ప్రాబ్లం అంటే ఏమని చేసుకుని అది మీకు కాకపోవచ్చు మీ బీజేపీ నేతలు కూడా చాలామంది అన్నారు మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి నా మీద అచ్చకే కుట్ర జరుగుతోందని ఈటెల రాజేంద్ర గారు కూడా ప్రకటించారు మీ టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి
అట్లా జరుగుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అట్లా చేస్తున్నది అని దేశంలో ఈ మనము ఇక్కడ ఇండియాలో ఇండియా నుంచి ఎటువంటి క్లయింట్స్ మాకు లేరని ఎన్ఎస్ఓ సంస్థ ఏదైతే పెగాసస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తదో ఆ సంస్థనే క్లారిటీ ఇచ్చింది స్టేట్మెంట్ విడుదల చేసింది దాని బట్టి దాని తర్వాత ఇవన్నీ రాజకీయ బుడదజల్లడం కాబట్టి కాకుండా పార్లమెంట్ సెషన్ నడవకుండా ముందుకు పోకుండా ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు ఓకే హుజూరాబాద్ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ గారిని మీ పార్టీలోకి తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ లోకి వచ్చారు సో హుజూరాబాద్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు అవినీతి ఆరోపణలో బయటికి రావాల్సి వచ్చింది భద్రప చేశారు క్యాబినెట్ నుంచి అలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ షెల్టర్ బీజేపీ అనేది టిఆర్ఎస్ ఆరోపణ కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి మైనింగ్ మంత్రిగా ఉండి కేటీఆర్ అనేక దొంగ మైనింగ్లకి పర్మిషన్లు ఇచ్చిండు రుజువులు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్లలో మైనింగ్ జరుగుతున్నట్టు రుజువులు ఉన్నాయి మరి 4 ఎకరాలు కబ్జా పెట్టిన దానికంటే చాలా పెద్ద పెద్ద అలిగేషన్స్ కదా రుజువులు కూడా ఉన్నాయి కదా కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది కదా ఏ రకంగా అనేక సంస్థలకి అడగోలుగా ల్యాండ్లు అప్పచెప్తా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబం మీద ఉన్నంత ఆరోపణలు ఏ మంత్రుల మీద కూడా లేవు వీళ్ళే పెద్ద గజ దొంగలు వాళ్ళ మీద తీసుకోమనండి ఇదంతా పనికిమాలిన వ్యవహారం అండి అనేక మందిని టిఆర్ఎస్ పార్టీ నుంచి సాగనంపిరు సీనియర్లని కడియం శ్రీగారి గారి దగ్గర నుంచి ఇవాళ అక్కడ ఎవ్వరు కూడా సంతోషంగా లేరు రేపు ఈటెల రాజేందర్ గారు కేటీఆర్ని ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు పెట్టేది లేదు కానీ ఏమన్నా ముఖ్యమంత్రి అలా అయ్యే చేద్దాం అనుకుంటే ఈటెల రాజేందర్ గారిని పక్కన పెట్టి చేసిండ్రు అన్న చెడ్డ పేరు వస్తుందని ఈటెల రాజేందర్ గారికి పొగ పెట్టి బయటికి పంపించాడు తప్ప ఇంకేమీ లేదు ఇట్లా అనేక మందిని చేసిరు వాళ్ళు చాలా మందిని బయటికి సాగనంపినరు విజయశాంతి గారిని సాగనంపినరు మా నాయకుడు నరేంద్ర గారిని సాగనంపినరు మా తండ్రి డి శ్రీనివాస్ గారే సంతోషంగా లేరు టైమే ఇయ్యాడు అడిగితే టైం ఇయ్యాడు మంత్రులకి టైం ఇయ్యాడు అనేక మంత్రి మంత్రులు హ్యాపీగా లేరు ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎవరేం మాట్లాడతలేరు అంతే ప్రభుత్వం ఇంకో సంవత్సరం అయితే అందరం మాట్లాడతారు మీ తండ్రి సీనియర్ మోస్ట్ లీడర్ తెలంగాణలో మాజీ మంత్రి ఎంపీ ఫస్ట్లో రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు పిసిసి చీఫ్ అలాంటి వ్యక్తి టిఆర్ఎస్లోకి వెళ్ళారు అప్పుడే చాలామంది చెప్పారు టిఆర్ఎస్లో ఏమని లేరు మీ స్థాయి నాయకులని అయినప్పుడు సంతోషంగా లేరంటున్నారు మరి ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా బీజేపీ వైపు వెళ్తారా మీరు బీజేపీలో ఎంపీగా ఉన్నారు ఫైర్ బ్రాండ్ లీడర్ బీజేపీ వైపు తీసుకెళ్ళచ్చు కదా చూడండి సార్ నేను డి శ్రీనివాస్ గారిని అడిగి బీజేపీలోకి రాలేదు డి శ్రీనివాస్ గారు నన్ను అడిగి ఎక్కడికి పోవాలనో నన్ను అడగాల్సిన పని లేదు ఆయనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే ఆయన అక్కడికి పోతాడు నేను భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఆయన వస్తే సంతోషపడతా మళ్ళీ ఆయన వచ్చినాక నాకు మర్యాద దక్కలేదు ఇది లేదు అది లేదంటే నాకు అన్నీ అనవసరం డి శ్రీనివాస్ గారికి ఆయన ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే ఆయన ఎక్కడ ఆయనకు మంచిది అనుకుంటే అక్కడికి ఆయన వెళ్తే స్వేచ్ఛ పూర్తిగా ఉంది మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళ రాజకీయాలు రుద్దుకోము ఇక ఆయనో పార్టీ ఈయనో పార్టీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయో పార్టీ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయో పార్టీ విద్యాసాగర్ రావు గారు మా బీజేపీ ఫ్లోర్ లీడరు వాళ్ళ అన్న రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఫ్లోర్ లీడరు ఇట్లా అనేకం ఉన్నాయండి రేపు కేసీఆర్ గారు 5 ఏళ్లకో 10 ఏళ్లకో పుట్టుకుమంటే వాళ్ళ ఇంట్లో 4 పార్టీలు పోతాయి అర్థమైందండి కాబట్టి అవన్నీ ఏముండవు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ పార్టీలో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు డి శ్రీనివాస్ గారు 40 సంవత్సరాలు రాజకీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్ర ఉన్నోళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి చెయ్యలేనిది డి శ్రీనివాస్ గారు చేసిండ్రు 2 సార్లు ప్రభుత్వంలోకి తెచ్చిండ్రు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండి 2 సార్లు ప్రభుత్వంలో తేలేకపోయాడు కాబట్టి ఈయనకున్న చరిత్ర ఈయనకున్నది ఆయనకున్న చరిత్ర ఆయనకున్నది ఎవరు ఎక్కడ కంఫర్టబుల్ అక్కడనే ఉంటారు నాకు ఎటువంటి సంబంధం లేదు వస్తే సంతోషిస్తాం అంటే ఆయన ఆయన ఆయనకి తగ్గ గౌరవం ఉండే పరిస్థితి ఉందంటారా తెలంగాణలో డి శ్రీనివాస్ లాంటి స్టేజ్ లోన్ లీడర్ వస్తే బీజేపీలో
ఆయననే చెప్పింది కదా టిఆర్ఎస్ లేదని నేను ఎట్లా చెప్తాను ఆయనని సస్పెండ్ చేయమని ఆమె మా మాజీ ఎంపీ ఆమెని అందరిని పిలుచుకున్నది లెటర్ రాసుకున్నది వాళ్ళ నాయనకు పంపుకున్నది ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళకి సస్పెండ్ చేసే దమ్ము లేకపోయా ఏం చేస్తాం మరి ఆయన ఆయననే మాట్లాడింది డి శ్రీనివాస్ గారు మాట్లాడి మీడియా ముందని చెప్పిండు చేసుకోమని సస్పెండ్ అని నాకు డి శ్రీనివాస్ గారు ఎటువంటి రాజకీయంగా సహకారము భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్లలో చేయలేదు నాకు డి ఇంకోటి చెప్తున్నా టీవీ ఫైవ్ మీకు అందరికి చెప్తా ఉన్నా డి శ్రీనివాస్ గారికి ఆశీర్వాదం నాకు ఉండింది డి శ్రీనివాస్ గారితో పాటు నిజామాబాద్ జిల్లాలని శాసించిన సంతోష్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అన్నపూర్ణమ్మ గారు వీళ్ళందరినీ కూడా ఆశీర్వాదం తీసుకొని పోయి నేను నామినేషన్ వేసుకున్నాను నేను చెప్తున్నా అవునా నేను అరే అందరు ఎవ్వరు ఏ పార్టీలు ఉంటుందండి పెద్ద మనుషులు వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూసినారు మా ఫ్యామిలీస్ కలిసి పనిచేసినాయి పోయి ఆశీర్వాదం తీసుకొని వేసుకున్నాను నామినేషను అంటే కేసీఆర్ గారు కుమార్తెను ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మీకు ఆశీర్వాదం ఇచ్చారని ఆరోపణ మధు యాస్కి గౌడ్ గారు వీళ్ళందరూ కూడా మీకు అన్నపూర్ణమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కాదే చూడండి మహాభారతంలో అర్జునుడు పోయి అందరు ఆశీర్వాదం తీసుకొని భీష్ముడు ఆశీర్వాదం తీసుకొని వస్తాడు ద్రోణాచార్యుడు ఆశీర్వాదం తీసుకొస్తాడు కృపాచార్యుని ఆశీర్వాదం తీసుకొని వస్తాడు వీళ్ళందరూ ద్రోణాచార్యులు కృపాచార్యులేనండి అవతల పార్టీలో ఉన్నారు ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముందండి బీజేపీ కాంగ్రెస్ బద్ధ శత్రువుల్లో ఉంటాయి కానీ తెలంగాణలో ఆ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్న పోటీ చేసి 60,000 ఓట్లు ఎన్నో తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్తూ పిసిసి చీఫ్ స్వయంగా రేవంత్ రెడ్డే ఈటల రాజేందర్ కోవట్ అంటున్నారు అక్కడ బీజేపీ గెలిపించడానికి కాంగ్రెస్ ట్రై చేస్తోందని మీ విషయంలో కూడా అలాగే చేశారని టీఆర్ఎస్ ఆరోపణలు సార్ ఇవి కామన్ సెన్స్ లేదు ముచ్చట రేవంత్ రెడ్డి ఏమో టీఆర్ఎస్కు బీజేపీ అంటాడు ఈయన టీఆర్ఎస్ వాడేమో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటాడు బీజేపీలో మేమేమో కాంగ్రెస్ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటాము సోనియా గాంధీ చెప్తేనే మన సారీ కేసీఆర్ చెప్తేనే రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యిందని బీజేపీ వాళ్ళు అంటారు ఇవన్నీ ఎక్కడదండి ఇవ్వడు పనారు చేసుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది నెక్స్ట్ టైం ఇది అంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక దీన్ని బీజేపీ దూకుడు కొంచెం తగ్గిందని మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ అనే ఉద్దేశంలో ఉన్నారు ప్రజలు దుబ్బాకలో మీ గెలుపు గ్రేటర్లో దాదాపు గెలుపు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంచెం తగ్గింది సిట్టింగ్ ఎమ్మెల్సీ సీట్ కూడా బీజేపీ కోల్పోయింది వాణిదేవి గారి మీద పివి నరసింహారావు బిడ్డ మీద రేవంత్ పిసిసి చీఫ్ అయ్యాక కాంగ్రెస్ దూకుడు పెరిగింది అందుకనే మహబూబ్ నగర్ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన ఎర్రశేఖర్ అటువైపు వెళ్తున్నారు స్వయంగా అరవింద్ గారు తమ్ముడు అటువైపు వెళ్తున్నారు బ్రదరు సో కొంచెం బీజేపీ వేగం తగ్గింది అని అంటున్నారు కాంగ్రెస్ నేతలు చెప్పడం సో బండి వేగం తగ్గిందా అరవింద్ దూకుడు తగ్గిందా సార్ ఇది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రస్తావన చేసినారు మాకు ఎన్ని స్థానాలు వచ్చినాయి 48 వచ్చినాయి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయండి గుర్తు కూడా లేదు నాకు 1 or 2 వచ్చినాయి దుబ్బాకలో మేము గెలిచినాము టీఆర్ఎస్ సెకండ్ ఉన్నది కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయండి డిపాజిట్ వచ్చిందా వచ్చే వస్తుంటుంది అసలు అటు దిక్కు చూస్తలేము మళ్ళీ దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు సరే మేము సెకండ్ పొజిషన్లో వచ్చింది రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి ఎన్ని ఓట్లు వచ్చినాయండి నాగార్జున సాగర్లో సరే ఒక దగ్గర మాకు పూర్తిగా డిపాజిట్ పోయింది జానారెడ్డి గారు సెకండ్ ప్లేస్ వచ్చారు ఆడ జానారెడ్డి గారు కోట్లు వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీ పెద్ద సంకల్ గుర్తుకోవాల్సిన అవసరం లేదు జానారెడ్డి ఒక టాల్ లీడరు హై పెద్ద స్టేచర్ ఉన్న వ్యక్తి రాజకీయ ఏమంటారు భీష్మాచార్యుడు ఆయనకి ఓ మంచి పేరుతో ఆయనకు ఓట్లు వచ్చినాయండి దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సంకల్ప కూతుకుంటారు ఓకే రేవంత్ రెడ్డి కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు ఆయనకి ఆల్ ది బెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాగానే కాంగ్రెస్ లేచి కూర్చుంటుంది అనుకుంటే తప్పది కాంగ్రెస్ పార్టీ కోమాలు ఉన్నది ఎప్పుడో ఏదో రోజు టుపుక్కుమని చచ్చిపోతుంది అది దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆయన పెద్ద మేధావి డాక్టరు ఆయన దాన్ని లేచి కూసబెడతాడు అనుకుంటే అట్లా ఉంటుంది ఆశ ఉన్న వాళ్ళకు ఉంటుంది ఇక మా అన్నని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అన్న మా డాడీ ఇద్దరు కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్లోకి పోయినరు నేను లబోదిబో మొత్తుకున్నా మా అన్నకి నాకు సంబంధం లేదని ఆయన కేసులు ఎందుకు పెడుతుర్రు అనవసరం మా ఇద్దరికి మాటలే ఉన్నాయి అంటే కేసులు పెట్టిర్రు పాపము జైలు వేసిర్రు నేను ఆగిందా అండి నేను ఆగలే వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిండ్రు మళ్ళా డి సంజయ్ గారు మళ్ళీ కాంగ్రెస్లోకి పోతుండేమో
డి శ్రీనివాస్ గారు ఏం చేస్తారు, డి శ్రీనివాస్ గారు ఇష్టం. రేవంత్ రెడ్డి ఒక యాక్టివ్ పర్సన్, దాంట్లో ఏమీ డౌట్ లేదు, ఆయన యాక్టివ్గా పనిచేస్తాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఆయననే ముఖ్యమంత్రిగా తెచ్చుకున్న పేరు, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 2 సార్లు ఆయన ఫెయిల్ అయ్యిండు. ఆయన కంటే పెద్ద నాయకుడు ఏం కాదు కదా ఈయన. కాంగ్రెస్ పార్టీ నడపాలంటే చాలా చక్కచక్కగా నడపాలా. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కడు ఒక్కొక్క తలకాయ నొప్పి పెడతాడు, వాళ్ళందరినీ కలుపుకోవాలా, బతిమిలాడుకోవాలా, కాళ్ళ ఎల్ల పడాలా. రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ పనులన్నీ మన ఆయన చేసిండు. అప్పట్లో ఆ కాంబినేషన్ వర్కౌట్ అయింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిగింది. వీళ్ళ దయ వల్ల నేషనల్లో 10 ఏళ్ళు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు 34-36 స్థానాలు ఇచ్చిర్రు. ఇట్లా పొగరుబోతుతనంతో ఒంటెత్తి పోకడతోటి కాంగ్రెస్ పార్టీ నడిస్తే నడవదు. కాంగ్రెస్ పార్టీ మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుస్తుందో. మళ్ళీ రేవంత్ రెడ్డిని చేయడానికి, రాజశేఖర రెడ్డిని చేసినట్టు రేవంత్ రెడ్డిని చేయడానికి మళ్ళీ డి శ్రీనివాస్ గారు ఏమైనా సలహాలు ఇస్తారేమో, బ్లెస్సింగ్స్ అయ్యి. అనుభవం ఉంది కదా, 2 సార్లు పవర్లోకి తెచ్చారు. ఎవరు? డి శ్రీనివాస్ గారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది. సరే సార్, అది ఇస్తే రేవంత్ రెడ్డి అదృష్టము. డి శ్రీనివాస్ గారు కనుక కాంగ్రెస్లోకి పోయి ఆయన అప్పుడు ఉన్నంత పాపం ఆయన ఫిజికల్గా అంత 20 సంవత్సరాల క్రితం ఆయన చేసింది. ఇప్పుడు సరే ఆయన గైడెన్స్ గైడెన్స్ ఏమని ఇస్తే రేవంత్ రెడ్డి అదృష్టము, వాడుకుంటే సంతోషము. లేదు ఆయననే పెద్ద నాయకుడు అనుకుంటే ఆయన అది ఆయన అదృష్టం, ఆయన ఇవ్వడం మనకెందుకండి. సార్, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు ప్రస్తావన వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అంటే అన్యాపదేశంగా ఇండైరెక్ట్గా మీ పేరు ప్రస్తావిస్తూ, బండి సంజయ్ అరవిందులు 10,000 ఇప్పిస్తాం వరదల్లో మునిగిపోయిన వాళ్ళందరికీ, బండికి బండి ఇప్పిస్తాం అన్నారు. ఏరు ఎక్కడ పోయారు వాళ్ళిద్దరు అని అడుగుతున్నాడు. అవునండి, 10,000 ఇస్తా అన్నది వాళ్ళండి, మన 10,000 టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా ఎలక్షన్లు కాగానే మర్చిపోయినరు. రజకులకి నాయి బ్రాహ్మ సోదరులకి వీళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తానని కదా ఏమి మళ్ళీ మర్చిపోయినరు. మరి గవర్నర్ అడగకుండా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ మీద అరవింద్ ధర్మపురి మీద ఎందుకు దుంకుతున్నాడు? అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తన్నట్టే కదా చెప్పండి. గులాబీ ఛానళ్ళన్నీ రేవంత్ రెడ్డిని నెత్తి మీద ఎక్కించుకుంటున్నాయి అంటే ఏందన్నట్టు చెప్పండి. మీరన్నదే కాన్స్పిరసీ థియరీలు అవసరం లేని అంటారా? వీ కెన్ హ్యాండిల్ దిస్ ఎట్ రైట్ టైమ్. దిస్ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ, వీ కెన్ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. వీ కెన్ డిఫీట్ దెమ్ కంఫర్టబుల్లీ. వెన్ టైమ్ కమ్స్ వీ విల్ డూ ఇట్. అంటే తెలంగాణలో ముక్కోన పోటీ అంటారా, లేదా మీకు టీఆర్ఎస్కి పోటీయా, ఎట్లా? భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మీరు కేంద్ర మంత్రిగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఉంటారని అందరూ అనుకున్నారు, మీరు కూడా ప్రయత్నం చేసినట్టున్నారు, ఏమైనా నిరాశపడ్డారా క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో మీ పేరు రాకపోవడం? ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలండి, కొంచెం చెప్తే చేసుకుంటాను నెక్స్ట్ టైం. అంటే చాలా ప్రయత్నం చేస్తారు. చాలా వార్తలు వచ్చినాయి సార్, ఎంపీ గారు అక్కడ ఉన్నారు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ముందు, ఎవరెవరు ఢిల్లీలో ఉన్నారు, ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, మీ ప్రొఫైల్ మీరు ఇచ్చుకుని మీరు చేస్తారు కదా, ఇవ్వండి అని అడుగుతారు. మిమ్మల్ని మీ ఛానళ్ళని మీ ఛానళ్ళని మీ ఛానళ్ళకి వార్తలు ఆపమంటే ఆపుతారా? మీ ఛానల్ ఎవరో కంట్రోల్ ఉన్నాయా? మీరు ఇష్టం ఉన్నట్టు చూపించుకుంటారు, దానికి ఏం చేస్తాం చెప్పురు మేము. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అని, సామాజిక వర్గాల సమతూకంలో భాగంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయింది నరేంద్ర మోదీ గారి నాయకత్వం పెంచడానికి. నేను ఎలక్షన్ గెలవడానికి కాదు, నేను చేసే పనిని నచ్చి ప్రజలు నాకు ఓట్లేసి మోడీ గారికి ఓట్లేసి నేను చేసిన పని అభ్యర్థిగా నాన్న ఆశీర్వదించడం జరిగింది. నాది అదే పని అండి, భారతీయ జనతా పార్టీని పెంచడం, నిజామాబాద్ నియోజకవర్గంలో వీలైనంత అభివృద్ధి చేయడం. నా వల్ల ఇంతో అంతో మేలే జరగాలి ప్రజలకు, కానీ నష్టం జరగకూడదు అన్న దాంతో నా ప్రయారిటీ అంతా బీజేపీని పెంచడం మీదనే ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నా వంతు కృషి 100% ఉంటుంది, నా పనే అది. ప్రతిపక్షాలు అనేది ఏంటంటే తెలంగాణలో భయంకరమైనటువంటి డీజిల్ పెట్రోల్ ధరల వల్ల లీటర్ 50 రూపాయలకి ఇస్తా అని అప్పట్లో హామీ చేసిన బీజేపీ ఇప్పుడు 50 రూపాయలకి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది, గ్యాస్ ధరలు పెంచేస్తోంది, కరోనాలో ఫెయిల్ అయిపోయింది, ప్లస్ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు పసుపు బోర్డు కోసం, ఆ తేలేని పరిస్థితి వెనక్కి పోయినాయి. సో ఇద్దరిది వ్యక్తిగతంగా అరవింద్ ధర్మపురి, నరేంద్ర మోదీజీ, బీజేపీ ఇమేజ్ పోయింది అనేది వాళ్ళ ఆరోపణ. ప్రతిపక్షాలు ఆరోపణ చేయకపోతే మెచ్చుకుంటాయా చెప్పండి? ప్రతిపక్షాలు ఆరోపణలు చేయకపోతే మెచ్చుకుంటాయా?
మెచ్చుకుంటాగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డిని వాళ్ళని కూడా మెచ్చుకున్నారు, ఇప్పుడు రేవంత్ కూడా మెచ్చుకున్నారు మీరు యాక్టివ్ లీడర్ అని. అట్లా ఉండొచ్చు కదా స్పోర్టివ్గా ఉండదు, అది వాళ్ళకు వదిలేయాలండి. ఊరికే పొద్దున వేస్తే బుడదజల్లుడు తిట్టుడు గట్లా మాకు రాదు. ఆ పిల్లగ రేవంత్ రెడ్డి యాక్టివే, డెఫినెట్గా యాక్టివే. రాజశేఖర్ రెడ్డి గారు నేను అనేక సార్లు చెప్పిన నాయకుడు, నాకు కూడా ఇష్టం అండి ఆయన నాయకుడు. మోడీ గారి నాయకత్వం నచ్చే మనం రాజకీయంలోకి వచ్చినాము. మా డాడీ ఇందిరాగాంధీ నాయకత్వం నచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్ అయ్యిండు. సో భారతీయ జనతా పార్టీలో కూడా ఇందిరాగాంధీని కొన్ని విషయాలకు మెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ పెట్టినందుకు తిట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ ప్రతిసారి ప్రతిరోజు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది, ఇవాళ కోవిడ్ మహమ్మారితోటి ఏ దేశం అతలాకుతలం కాలేదు చెప్పండి. ఇవాళ అమెరికా లాంటి దేశము, ఇంగ్లాండ్ లాంటి దేశము, యూరోపియన్ మంచి యూరోపియన్ కంట్రీసు వాళ్ళందరూ ఎక్కడ పోయినా కూడా మీకు వ్యాక్సిన్ తీసుకోవాలంటే 4 నెలల వెయిటింగ్ టైం ఉంది. వాళ్ళ జనాభా మనకు 10% ఉండదు. ఇవాళ 40 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు దాటి డిసెంబర్ 31 కల్లా అసలు ఈ జీవితంలో ఎప్పుడు కూడా భారతదేశము సొంత వ్యాక్సిన్ ఏ రోజు కూడా తయారు చేసుకోలేదు. అటువంటి పరిస్థితులలో వ్యాక్సిన్ తయారు చేసుకొని ఆత్మనిర్భర్ కంట్రీగా తీర్చిదిద్దింది నరేంద్ర మోదీ గారు. ఇవాళ మన వ్యాక్సిన్ ప్రపంచంలోనే బెస్ట్ వ్యాక్సిన్ అన్న పేరు సంపాదించుకొని డిసెంబర్ కల్లా 130 కోట్ల మందికి వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసే పని నరేంద్ర మోదీ గారు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయలేరండి. డీజిల్ పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటాయి. యూపీఏ గవర్నమెంట్లో ఏం డీజిల్ ఫ్రీ పెట్రోల్ ఫ్రీగా రాలేమన ఫ్రీగా వచ్చినాయా? 80 రూపాయలు దాటి ఉండే అప్పుడు కూడా యూపీఏ వదిలేసి పోయేటప్పుడు. అంటే ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే అనుకున్నదో కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాం. మీ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గించుకోర్రి పెట్రోల్ డీజిల్ మీద. మేము తక్కువ ట్యాక్సులు ఉన్నాయా? 30 రూపాయలకు పైన ఉన్నాయి, తగ్గించుకోరి. మరి మీరు తగ్గించి దేశాన్ని తగ్గిమని అడుగురి ట్యాక్సులు. ఇక మా నా నియోజకవర్గంకి వస్తే పసుపు బోర్డు తీసుకొస్తాను రాసిచ్చినాను, ధర ఇస్తాను రాసిచ్చినాను. నా అగ్రికల్చర్ మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో అగ్రికల్చర్ మంత్రి పోయినసారి బడ్జెట్ సెషన్లో పసుపు రైతులకు ఏం ధర వస్తుంది, బాగుంటుంది, ఏ ధర వస్తే బాగుంటుందో మాకు దయచేసి ప్రపోజల్ పంపండి, మా వంతు సహాయం మేము చేస్తామని లోక్సభలో చెప్పిండు. పసుపు బోర్డు 1 నుంచి 2 లక్షల ఎకరాలే పసుపు పంట ఉన్నది, దీనికి సపరేట్గా బోర్డు పెట్టడం దాని బదులు ఒక ఎక్స్టెన్షన్ సెంటర్ రీజనల్ ఆఫీస్ అక్కడ పెట్టేసి ఇక్కడ పాతకాలం పద్ధతులు బోర్డులు, మీరు ఆ బోర్డుకి కావాల్సిన వ్యవస్థ ఇది చాలు. దీనికంటే అదనంగా ఇప్పుడు నూతనంగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరం ఉన్న కార్యక్రమాలు చేసుకోండి అని 80% సబ్సిడీలు వచ్చే ప్రోగ్రామ్స్, టైస్, క్లస్టర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని వాడుకొని 20 కోట్ల ఫ్యాక్టరీ మీకు 4-5 కోట్లలో వచ్చేస్తుంది, 12 నుంచి 16 కోట్ల మధ్యలో సబ్సిడీ వస్తుంది, వాడుకొని పెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవచ్చు, ప్రైవేట్ పార్టీలు కూడా పెట్టుకోవచ్చు, ఒకళ్ళిద్దరు ముందుకు వస్తూ ఉన్నారు కూడా. సో వాళ్ళకి వీలైనంత సహాయం చేపిస్తాను నేను కేంద్రం నుంచి. సో అక్కడ ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ ఇవన్నీ చేసుకొని బయటికి ఇంటర్నేషనల్ వివిధ దేశాలకు పంపిస్తే రైతులకు బెనిఫిట్ అవుతుంది. చాలా మనకి దేశం మొత్తంలో చూస్తే 1 నుంచి 2 లక్షల మధ్యలోనే ఎకరాలలో పసుపు పంట ఉన్నది. ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. సో దీనికోసం సపరేట్గా అన్నది కుదరదు. అయితే మేము దీంతో పాటు ఎక్స్పోర్ట్ కూడా మొదలుపెట్టినాము నిజామాబాద్ నుంచి. ఇంపోర్టు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా మొత్తుకుంటూ ఉంటారు, దొంగలు దగులుబాజీలు ఇల్లు. 1994 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండి దీని మీద క్వశ్చన్ అడిగిండు, అసలు వాళ్ళ ప్రభుత్వం మన దేశం అన్నిటికంటే ఎక్కువ పసుపు పండిస్తుంది అని చెప్పినోడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి అన్ని దేశాల కంటే, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పసుపు మనమే పండిస్తున్నాం అన్నప్పుడు మరి ఇంపోర్ట్ ఎందుకు చేసుకున్నదండి? 94 నుంచి ఇంపోర్ట్ అవుతున్నది పసుపు, దాన్ని నియంత్రించిన మొత్తం. కాబట్టి మేము బై ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మా ప్రామిస్ మేము డెలివర్ చేసినాము. ఇక టీఆర్ఎస్ వాడు ప్రామిస్లు ఎన్ని చేసిండు కేసీఆర్, దాంట్లో 1% అని డెలివర్ చేసిన ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ సోషల్ మీడియా అరవింద్ ధర్మపురి అనగానే మీకు వైరల్ చేస్తుంది, పసుపు పంపిస్తున్నట్టుగా వైరల్ చేస్తూ ఉంటారు. బాండ్ పేపర్ కూడా రాసిన అరవింద్ ఇప్పుడు మాట మార్చేశారు, తేలేకపోయారు అని అర్థంగా. ఇల్లిటరేట్ వాళ్ళకి ఎంత చెప్తే ఏం లాభం? గుడ్డోడి ముందర అద్దం పెట్టినట్టు, చెవిటోడి ముందర శంఖం ఊదినట్టు. జస్ట్ ఇగ్నోర్ దిస్ ఫెలోస్. 94,000 ఓట్లు పసుపు రైతులు వాళ్ళు వేసుకున్నారు పోయినసారి, అందులోంచి
మెజారిటీ ఓట్లు అరవింద్ ధర్మపురికి భారతీయ జనతా పార్టీకి వస్తాయి నెక్స్ట్ టైం. వాడు వైరల్ చేసుకొనియండి, బ్యాక్టీరియా చేసుకొనియండి, వాడు సావు వాడు సావనియండి టీఆర్ఎస్. సో మళ్ళీ నిజామాబాద్ లో గెలుపు మీదే అంటారు. అలా ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఉందా అది అడుగుమను ఫస్ట్. ఎన్ని వాగ్దానాలు మన మన తెలంగాణలో ఎన్ని ఓట్లయితే ఉన్నాయో అన్ని ఓట్ల కంటే ఎక్కువ వాగ్దానాలు చేసినోడు సిగ్గులేనోడు కేసీఆర్. గవ్విటిని అడుక్కోమను టీఆర్ఎస్ వాళ్ళని, వాళ్ళ బొందా అడుగుతారు నన్ను. అంటే హామీలు ఇచ్చినవే కాదు ఇవ్వనివి కూడా మేము చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. సంక్షేమ పథకాలు ఇప్పుడు దళిత బంధు కొత్తగా స్కీమ్ తీసుకొచ్చారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల మళ్ళీ మూడోసారి గెలుస్తారు, హ్యాట్రిక్ వస్తారు. హుజూరాబాద్కేనా? అవునండి, దళితులు ఇప్పుడు ఈటెల ఈటెల రాజేందర్ డ్యాన్స్ చేపిస్తున్నాడండి కేసీఆర్ని. మామూలు డ్యాన్స్ కాదు అసలు. కేసీఆర్ అనేటోడు బయటికి రానోడు, బయటకు వచ్చి నాట్యం చేస్తున్నాడు నాట్యం. ఈటెల రాజేందర్ అన్నకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, నేను అభినందనలు చెప్తున్నా. ఉరుకులాడిస్తున్నాడు కేసీఆర్ని. దళిత బంధు 10 లక్షలు ఒక్కొక్కరికి ఆ స్కీమ్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ చేసామంటున్నారు, అండ్ తెలంగాణకి మారుమూల పొలాలకు కూడా నీళ్లు తీసుకొచ్చామని. సో బీజేపీ ఎన్నికలప్పుడు ఎప్పుడొచ్చినా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏమీ లేదు అనేది టీఆర్ఎస్ ఆరోపణ. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా రోహింగ్యాల ఇష్యూస్ తీసుకొచ్చారు, సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. మరి ఏం జరిగింది? ఈ గెలిచిన తర్వాత 48 మంది గెలిచారు, ఎందుకు మళ్ళీ ఆ టాపిక్ తేవట్లేదు? సో వాళ్ళు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టే స్కీమే ఉంటుంది. టీఆర్ఎస్ మాత్రం రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి సాధిస్తుంది, మళ్ళీ హ్యాట్రిక్ మేమే కొడతాం అంటున్నారు వాళ్ళు. దళిత బంధు గురించి మీరేమంటారు? మరి అంత అంత కాన్ఫిడెన్స్ ఉంటే డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడు కేసీఆర్? మంచి ఫామ్ హౌస్లో వండుకోవచ్చు కదా, ఎందుకు బయటకు వచ్చి నాట్యం చేస్తుండు? ఆ జిల్లా ఈ జిల్లా పర్యటన, ఈ పర్యటన ఆ పర్యటన, ఆ స్కీము ఈ స్కీమ్ ఎందుకండి? వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేసిండండి? 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటున్నాడు, సరే అందులో బీజేపీ పైసలు ఎన్ని ఉన్నాయా ఎన్ని లేవా పక్కన పెట్టండి. 2 లక్షల రూపాయలు ఆవాస్ యోజనకి కేంద్రం ఇస్తున్నది, 2 లక్షల రూపాయలు అది తెచ్చి మహిళలకు ఇస్తలేడు. కుండలు పెడుతున్నాడు, బిందెలు ఎత్తుకపోతున్నాడు. ఆయుష్మాన్ భారత్ ఏలటి వరకు ఒక్క రూపాయి రాలే, ఒక్కడికి రాలే. 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఏమైనా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటున్నాడు. మరి దళితులు ఇప్పటిదాకా గుర్తుకు రాలేదా? ఈటెల రాజేందర్ గారు రాజీనామా చేసే వరకు దళితులు గుర్తుకు రాలేదా? నీ ఏమైంది? నువ్వు 3 ఎకరాల పొలం అంటివి, మెడ నరుక్కుంటా నేను కేసీఆర్ అనే టోడు మాట తప్పడు, మెడ నరుక్కుంటాడు కానీ మాట తప్పడు అన్నాడు. ఏమైంది? ఏడి దళిత ముఖ్యమంత్రి ఏడి? ఈ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి సిగ్గులేదు, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్కి ఆయన కొడుకుకి వాళ్ళకి అస్సలకే సిగ్గులేదు. ఈ ఉరుకులాటలు ఈటెల రాజేందర్ గారు అయితే కేసీఆర్ గారిని ఉరుకులాడిస్తుర్రో నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా ఎలక్షన్లో కూడా గిట్లనే ఉరుకులాడిండు. మండవ వెంకటేశ్వర గారి ఇంటికి పోయి 3 గంటలు కూర్చున్నాడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు కదా. మళ్ళీ పోలింగ్ నాడు వచ్చి మాకులూరులో తిష్టేసిండు, ఓడిపిస్తుంది ఎలక్షన్ అని పీకిండు మళ్ళీ అడిగెళ్ళి. మళ్ళీ అప్పుడు డ్యాన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నాడు మళ్ళీ కేసీఆర్. అంటే ఈటెల రాజేందర్ చేసిన అవినీతిని మీరు వెనకేసుకొస్తున్నారని, ఈటెల రాజేందర్ వెనక మోదీ అమిత్ షాలు ఉన్నారు అని బీజేపీ అధ్యక్షులు వీళ్ళు మాట్లాడడం, అంటే ఇలాంటి వాళ్ళ వెనక ప్రధాని హోంమంత్రులు ఉన్నారు అనడం ద్వారా మీరు ఏమైనా చీఫ్ జస్టిస్ అండి? కేసీఆర్ ఏమైనా చీఫ్ జస్టిసా? కేసీఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్? ఏందైనా ఆయన చెప్పగానే అవినీతి పరుడు అయిపోయినా ఈటెల రాజేందర్? ఆరో నువ్వు అడిగినావా? నువ్వేమైనా ఎంక్వైరీ చేసినావా? ఫస్ట్ వీకేసినావు తర్వాత ఎన్క్వైరీ అన్నావు. ఫస్ట్ ఉద్యోగం వీకిండు కదా మంత్రి పదవి, పోర్ట్ఫోలియో తీసేసి ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుని, ఇదో పెద్ద ప్రపంచంలో మోస్ట్ యాక్టివ్ చీఫ్ మినిస్టర్ అన్నట్టు కోవిడ్ పాండమిక్లో హెల్త్ తీసుకొని పెట్టుకున్నాడు దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్. కోవిడ్ని కంట్రోల్ చేయడం లేవనికే శాత కాదు కానీ బీజేపీ పాండమిక్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారట. కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాలతో పోలిస్తే కోవిడ్ని మేమే కంట్రోల్ చేసామంటున్నారు. ఇప్పుడు నిన్న న్యూస్ మొత్తము నేషనల్ ఛానల్స్లో ఇదే నడుస్తున్నది. ఇవాళ స్మైల్ అన్న పథకం తీసుకొచ్చి బీసీ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు లేదా 5 లక్షల రూపాయలు వివిధ స్కీమ్స్లలో ఎక్స్గ్రేషియా లాగా ఇస్తున్నారు చనిపోయిన వాళ్ళకి. వీళ్ళు ఎన్ని తీసుకున్నారండి? ఎందరు చచ్చిపోయినరో చెప్తలేడు. ఎందరు పేషెంట్లు కోవిడ్లో టెస్టులు లేవు, రిపోర్టింగ్ లేదు, ఆయుష్మాన్ భారత్ లేదు, ఏమీ లేదు. నీకు మళ్ళీ నీ రాష్ట్రంలో మేమేం బడ్జెట్ చేసిన సంకల్ప ఒక రివ్యూ లేదు. ముఖ్యమంత్రి బయటికి రాడు, ఆయననే వ్యాక్సిన్ తీసుకోలే. ఆయన వ్యాక్సిన్ తీసుకుంటే తీసుకోకుంటే ఆయనకే రోగం వచ్చే
వ్యాక్సిన్ తీసుకోరా నాయన, నువ్వు మా అందరికి ముఖ్యమంత్రి ఇవ్వరా నాయన, వ్యాక్సిన్ తీసుకో, నీ ఆరోగ్యం బాగుండాలని మేము కోరుకుంటుంటే అపోజిషన్ వాళ్ళం. ఈయన వ్యాక్సినే తీసుకోకపోయే, వ్యాక్సిన్ తీసుకోమని ఒక్కడికి చెప్పకపోయే, రైతు సమితిల మీద అందమైన మొఖాలు పగగట్టుకుంటూ ఫోటోలు పెట్టుకుంటున్నాడు. అరే బయట పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసుకో వ్యాక్సిన్ తీసుకోరు అందరని, మళ్ళీ ఆయన మేమే చేసినాము మేనేజ్మెంట్ అంటే ఎట్లా సార్? చివరిగా లాస్ట్ క్వశ్చన్, మీరు ప్రస్తావించారు నాకు అభిమాన్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారని, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా రాజన్న రాజ్యం తీసుకొస్తానని షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారు. సో మీ కామెంట్ ఏంటి? చతుర్ముఖ పోటీయా, త్రిముఖ పోటీయా, ద్విముఖ పోటీయా తెలంగాణలో? షర్మిల గారికి బాగు జరగాలని కోరుకుంటా. గాడ్ బ్లెస్ సార్, ఆల్ ది బెస్ట్. సో పొలిటికల్గా మీ అనాలిసిస్ ఏంటంటున్నా, ఏం ఫోర్కాస్ట్ చేస్తున్నారు? మేము అందరినీ ఓడగొట్టి మేము ప్రభుత్వం ఫామ్ చేస్తామండి. అందులో మాత్రాన షర్మిల గారికి శాపం పెట్టాల్సిన అవసరం లేదు. మా ఆమె పార్టీ పెట్టుకున్నది, పెట్టుకొని అండి. సో మీరు అందరినీ ఓడగొట్టి చెప్తాం, తప్పేముందండి? అందరినీ ఓడగొట్టి అధికారంలోకి వస్తాం అంటున్నారంటే ఏంటి అసలు అమ్మా? మీరు ఏమి చెప్పి ప్రజల్లోకి మీకు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో ఆల్రెడీ 2 సార్లు కేంద్రంలో వచ్చింది, యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. ఏం చెప్పి దుబ్బాక గెలిచినాము? మేము ఏం చెప్పి జిహెచ్ఎంసీ గెలిచినాము? రేపు హుజూరాబాద్ గెలవబోతున్నాము. అంటే దుబ్బాకలో దుబ్బాకలో జిహెచ్ఎంసీలో మీరు ఏం చెప్పారో ఇంప్లిమెంట్ చేయలేదంటుంది అప్పుడే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి దుబ్బాకలో ఇవి చేస్తామన్నారని, అవసరమైతే కేంద్రం మనిషికి 10,000 ఇస్తామన్నారని వరదల్లో మునిగిన వాళ్ళకి. మీరు గెలిచారు కానీ 48 సీట్లు దాని గురించి ఫాలోఅప్ చేయట్లేదని, కేవలం ఎలక్షన్ల ముందే హామీలు ఇస్తారని అంటున్నారు. వినండి, అయితే జిహెచ్ఎంసీలో డబ్బులు సరిపోకపోతే కేంద్ర సహాయం తీసుకొని చేస్తామని మా అధ్యక్షుడు అన్నాడు. అక్కడ ఇలా జిహెచ్ఎంసీలో మేయర్ ఎవరు? మీరు స్టార్ట్ చేసిన 10,000 రూపాయలు డ్యామేజ్, ఫ్లడ్స్లో డ్యామేజ్ అయిన కుటుంబాలకి ఎలక్షన్ కాగానే కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ఆపింది, ఎలక్షన్లు అయిపోయినాయి, అటే వీకే కేటీఆర్ ఏమైంది? మరి ఎందుకు ఇస్తలేవు? ప్రభుత్వం నీది, జిహెచ్ఎంసీ నీది, మేయర్ నీ మనిషి, దుబ్బాకలో మా ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన కొట్లాడట, ఆయన కొట్లాడుతున్నాడు. దుబ్బాక ప్రజలకు ఏం కావాలో ప్రపోజల్ పెడుతున్నాడు. ఫండి ఇప్పుడు దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోయింది, వచ్చిండు కదా అప్పుడు, ఇన్నిస్తా అన్నిస్తా అన్నిస్తా అని దుబ్బాకలో కూడా అన్నాడు. ఇచ్చిండా? ఓడిపోగానే వీగిండు కథ. జిహెచ్ఎంసీలో ప్రామిసులు చేసిండు, నేను అన్నట్టు నాయ బ్రాహ్మణులకి, రజకులకి, మళ్ళీ ప్రతి డ్యామేజ్ అయిన కుటుంబానికి 10,000 అన్నాడు. ఇంకేమేమని పాడేయండు, ఆ మేనిఫెస్టో సదవబుద్ధి కూడా కాదు గులాబీది. సో అందులో అన్ని ఇంప్లిమెంట్ చేస్తుండా? ప్రభుత్వం నీదే, మేయర్ నీ మనిషే, చేస్తున్నాడా? మాది ప్రభుత్వం లేదు కదాడా, మా మేయర్ కాదు కదాడా, దుబ్బాకలో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం మీది కదా. ఇప్పుడు నేను మొత్తుకుంటా ఉన్నా, ఈ అన్ని పక్కన పెట్టరా నాయన, పసుపు దేర తగ్గితే లెటర్ రాయిరా నాయన అని 2 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నా. ఒక సంవత్సరం ఏమో రైతులకు నష్టమైంది, మొన్ననేమో మేము చేసిన కార్యక్రమాలకి వివిధ కార్యక్రమాలతోటి పర్వాలేదు, రేటు బాగానే వచ్చింది. అంతకుముందు అయితే నష్టపోయారు కదా, లెటర్ రాయక నీకేమున్నది ప్రపోజల్ పంప నీకే? బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎక్స్గ్రేషియా కేంద్రం ఇస్తుంది అంటుంటే రికార్డ్ ఎందుకు ఇస్తలేదు? ఎందుకు చనిపోయినరు అంటే కోవిడ్లో చచ్చిపోలేదా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు? నేను ప్రధానమంత్రి ముఖం మీదనే చెప్పిన, వీ హ్యావ్ బెటర్ స్కీమ్ ఆరోగ్యశ్రీ దెన్ ఆయుష్మాన్ భారత్ అన్నాడని. ఏమైనా ఏడుంది ఆరోగ్యశ్రీ? సో టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ని ఆయుధంగా చేసుకుని మీరు ముందుకెళ్తారు ఈ దుర్మార్గుడిని, అది కూడా ఒక ఆయుధం అవుతుంది, 100% ఆయుధం అవుతుంది. ఈ అన్నిటితో పాటు ఇవన్నీ లోకల్ ఇష్యూస్, మళ్ళీ నేషనల్ ఇష్యూస్లో మేము చెప్పిన ప్రామిసులన్నీ, మీరు కశ్మీర్ 370 అనండి, సిఏ అనండి, ట్రిపుల్ తలాక్ అనండి, రేపు ఎన్ఆర్సీ వస్తుంది, ఎన్ఆర్సీ ఆయగా మానకే చెలవు అన్నాడు హోంమంత్రి పార్లమెంట్లో. పాపులేషన్ కంట్రోల్ బిల్లు బీజేపీ రాష్ట్రాలన్నీ పెడుతున్నాయి, దేశంలో కూడా పెట్టాలన్నది మా కోరిక. ప్రధానమంత్రి గారు ఆల్రెడీ 15 ఆగస్టు నాడు ఆయన స్పీచ్లో అది ప్రస్తావించిండు. సో ఇవన్నీ దేశంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ట్రెడిషన్స్ కాపాడదలుచుకున్న బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది. దానికి భారతీయ జనతా పార్టీ ముందుండి కొట్లాడుతుంది. కశ్మీర్ని 370 తీసి దేశం అంతర్భాగం చేస్తేనేమో మతతత్వం, కశ్మీరు సపరేట్ దేశము, సపరేట్ ప్రధానమంత్రి, సపరేట్ రాజ్యాంగం అన్నోడికేమో ఆడు సెక్యులరు, రామమందిరంకి వ్యతిరేకం చేసినోడు సెక్యులరు, రామమందిరంకి ఫేవరబుల్ చేసినోడు మతతత్వమా? హిందువుల్ని పాకిస్తాన్లో చంపేస్తూ ఉంటే వాడు సెక్యులరు,
ఆ హిందువుల్ని కాపాడుకుందామని మన పౌరసత్వం ఇస్తామంటే మేము మతతత్వమా? బాగుందండి, ఇదేదో మంచిగుంది వ్యవహారం. అంటే మీరు ప్రతిసారి ఎన్నికల ముందు ఇలాంటివే తీసుకొస్తారని, రెండు సార్లు అధికారంలో ఉన్న మీరు తీసుకొస్తా అన్నటువంటి పెట్రోల్ ధరలు తగ్గించకపోగా, నల్లధనం వెనక్కి తీసుకురాకపోగా, ఇంటింటికి 15 లక్షలు వేయకపోగా, మళ్ళీ మతం తీసుకొస్తారని మాట్లాడి నన్ను హలో అవన్నీ సరే. ఆగస్టు 5, 2019 2019 అప్పుడు ఏం ఎన్నిక ఉందండి? మేము 370 తీసేసినాము. అదే సంవత్సరంలో ట్రిపుల్ తలాక్ తీసేసినాము, సిఏఏ తీసుకొచ్చినాము. ఏం ఎన్నిక ఉన్నదండి? మా మేనిఫెస్టోలో పెట్టినాము, బాధాతో చేసినాము. మేనిఫెస్టోలో పెట్టి 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంటి? మేనిఫెస్టోలో పెట్టిన 2 కోట్ల ఉద్యోగాల సంగతి ఏంది? పెట్రోల్ డీజిల్ ధరల సంగతి ఏంది? అరే నల్లధనం వెనక్కి తేవడం సంగతి ఏంది? మనిషికి 15 లక్షల సంగతి ఏంటి అనేది ప్రతిపక్షాల ప్రశ్న. గులాబీలు ఈ గులాబీ పార్టీలో ఉన్నాడు ఒక్కడు చదువుకున్నాడు కాదు. 2 కోట్ల ఉద్యోగాలు నా జిల్లాలో 2019 వరకు 54,000 మందికి ముద్రా లోన్లు ఇచ్చినాము, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ప్లేస్మెంట్స్ ఇప్పించినాము. ఉద్యోగాలు కాదా? బిజినెస్లు పెట్టుకున్న ఉద్యోగాలు కాదా? మీ కేసీఆర్ గొర్రెలు ఇస్తలేడా? దానికంటే చాలా బెటర్ స్కీమ్స్ ఉన్నాయి. 10-10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి రూపాయల దాకా లోన్స్ ఇస్తున్నాము, నీ ఇష్టం ఉన్న వ్యాపారం చేసుకోమని. ఈయన ఏమంటాడండి ఆ మంత్రి? హమాలి పని చేయమంటాడా? దేంతో కొట్టాలా మంత్రిని? గ్రాడ్యుయేట్లని పోస్ట్ గ్రాడ్యుయేట్ హమాలి పని చేయమంటాడా? ఆయన కొడుకు అదే పని చేస్తున్నాడా? కేసీఆర్ కొడుకు గొర్రెలు కాస్తున్నాడా? ఆయన కొడుకు బిడ్డే అదేంది గొంగలు వేసుకొని మీదకి వెళ్ళి బ్లాంకెట్ వేసుకొని గొర్రెలు కాస్తున్నా? మస్తికోర మాటలు కాకపోతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. ఇది బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ అరవింద్ గారితో చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.